హాయ్ గైస్, ఈరోజు మిలియన్ డాలర్ నెక్స్ట్ డోర్ ఉంది. దాని గురించి పే చేయబోతున్నాను. ఇంకా నాకేం అర్థమైందో చెప్పాలనుకుంటున్నాను. మిలియన్ డాలర్ మిలియనియర్స్ గురించి ఒక ఆయన రీసెర్చ్ చేశారు. ఆయన పేరు థామస్ జే స్టాన్లీ, పిహెచ్డి అనుకుంటున్నాను ఆయన. సో ఆయన చాలా సంవత్సరాలుగా చాలా మిలియనియర్స్ రీసెర్చ్ చేశారు. దాదాపు 1982 నుండి 1986 వరకు మొత్తం రీసెర్చ్ చేసిన ఇంటర్వ్యూస్ అన్నింటినీ తీసుకొని దాన్ని రీసెర్చ్ చేసి అనలైజ్ చేసిన తర్వాత దాంట్లో నా మెయిన్ పాయింట్స్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను. మిలియనియర్స్ అంటే చాలామంది కాస్ట్ ఖర్చు కింద చేసేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది లో ప్రొఫైల్ మిలియనియర్స్ ఉంటారు. వాళ్ళు వచ్చింది ఇల్లు ఎలా ఉంటుందంటే వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళతో కలిసి ఉంటారు, ఇంకా వర్కింగ్ క్లాస్ వాళ్ళతో కలిసి ఉంటారు, అలా ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ యొక్క హోమ్ యొక్క ప్రాపర్టీ కూడా 10% ఆఫ్ ద నెట్ వర్త్ అనమాట, అలా ఉంటుంది. ఇంకా ఏంది అంటే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు అనమాట. దాంతోపాటు వాళ్ళ దగ్గర వెహికల్ కూడా 10 ఇయర్స్ ఒక రెండు వెహికల్స్ మాత్రమే వాడుతున్నారు వాళ్ళు, అదొకటి. ఇంకా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. వాళ్ళు ఒక లేడీ, ఆమె కూడా ఇంజనీరు, ఆమె ఇంజనీరు, ఆ హస్బెండ్ కూడా ఇంజనీరు. అయితే వాళ్ళ శాలరీ ఏమొస్తుందో దాంట్లో 1 శాలరీని వాడతారు, 1 శాలరీ సేవింగ్ చేస్తారు. ఇంకా మిగతా 30% వచ్చి పబ్లిక్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారని కూడా చెప్పారు. అతను వేరేది అనుకుంటానండి. బట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది మోర్ సేవింగ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ అలా ఉంటుంది. అంటే లావిష్ లైఫ్ ఉండదు అనమాట. మరి వాళ్ళు ఎంత ఖర్చు చేయగలరో దానికన్నా తక్కువగా ఉంటుంది. ఇంకా రియల్ ఎస్టేట్లో కూడా పెడుతున్నారు. 25% రియల్ ఎస్టేట్లో, 10% ఇంటి మీద, ఓన్ హౌస్ మీద ఇలా పెడుతున్నారు అని అబ్జర్వ్ చేశాను. సో ఇట్స్ ఆల్ అబౌట్ మిలినియర్ మెంటాలిటీ. కొంచెం చూస్తాను ఇక్కడ. వై డూ ఐ కంటిన్యూ టు రైట్ అబౌట్ రిచ్ పీపుల్? ఇట్ ఇస్ నాట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ రిచ్ పీపుల్. ఎందుకు రాస్తున్నాను అంటే ఇది రిచ్ పీపుల్ వాళ్ళకు బెనిఫిట్ అవ్వాలని కాదు. వాట్ ఎవర్ ఇట్ ఇస్ రీజన్ టు ఎన్రైట్ దోస్ హు ఆర్ కన్ఫ్యూజ్. ఎవరైతే చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. మిస్ఇన్ఫర్మేషన్ కూడా, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది రిచ్ ధనవంతుల గురించి, ధనం ఎట్లా రిచ్ ఎలా అవ్వాలి అని గురించి, ధనం డబ్బు సంపాదించాలి గురించి. మోస్ట్ అమెరికన్స్ హ్యావ్ నో ఐడియా అబౌట్ ద ట్రూ ఇన్ దర్ వర్కింగ్స్ ఆఫ్ వెల్తీ హౌస్. చాలామందికి ధనవంతులు ఎలా పనిచేస్తారు, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది, ఎలా ఖర్చు పెడుతున్నారు, ఎలా సంపాదిస్తున్నారు అనేది చాలామంది తెలియదు. అయితే సంపాదించడం కన్నా ముందు ఖర్చు పెట్టాలని ఎలా తెలుసుకోవడం ఇంపార్టెంట్. అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ అండ్ హాలీవుడ్ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ కండిషన్ టు హౌస్. సినిమాల్లో కూడా చూపిస్తుంటారు ఏంటంటే ధనవంతులు అంటే బాగా పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఇండ్లు మరియు బాగా ఖర్చు చేస్తుంటారని. వాళ్ళు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడాల్సింది వాళ్ళ ప్రాపర్టీలో ఎంత ఖర్చు చేస్తున్నారు అని చూడాలి మనం పర్సంటేజ్. ఎందుకంటే మనము ఆ లెవెల్లో మనం ఆలోచించాలి అనమాట, పర్సంటేజ్ బేసిక్ మీద. ఇంకోటి వాళ్ళు ప్రతిసారి ఖర్చు చేయకపోవచ్చు. మేబీ ఖర్చు చేసేది ఒకదాని మీద ఖర్చు చేసేది లాంగ్ టర్మ్ వచ్చేది ఉండొచ్చు, అది మనం గమనించాలి. అన్ఫార్చునేట్లీ మోస్ట్ అమెరికన్స్ థింక్ దట్ దే ఆర్ ఇమిడియట్ రిచ్ బై ఇమిడియట్లీ ఇంపార్టెంట్ స్వింగ్ ఇన్ దర్ క్యాష్ ఫ్లో. ఇప్పుడు ఒక ధనవంతుడు మనం చూసి నేర్చుకోవాలంటే వాడికి ఎక్కడ ఖర్చు పెడుతున్నాడో మనం చూస్తాం. మేము వాడు పెద్ద మేబీ ఒక కోటి రూపాయలు ఇల్లు కొనుక్కున్నాడు, అరే మనం కూడా 1 కోటి రూపాయలు ఇల్లు కొనుక్కోవాలి, లేదా కారు కొన్నాడు 1 కోటి రూపాయలు, 30 లక్షలు, 50 లక్షలు 1 కోటి రూపాయలు మనం కూడా కొనాలి అని, లేదా దగ్గర కాస్ట్లీ బ్యాగ్ కొన్నాడు, కాస్ట్లీ ఫోన్ కొన్నాడు, కాస్ట్లీ పెన్ కొన్నాడు అంటే మనం అట్లా ఆలోచించకూడదు. మనము ఇప్పుడు మన పర్సంటేజ్ వైజ్ వాళ్ళు ఎంత పెండ్ చేస్తున్నారు, ఎంత ఇంటి కోసం ఎంత కాస్త పెండ్ చేస్తున్నారు, రెజ్యూమ్ వేయడం మీద ఎంత పెండ్ చేస్తున్నారు, పర్సంటేజ్ చూసుకుంటే బెటర్. బట్ ద మిలియనియర్ నెగిటివ్ టైప్ ఇస్ డిఫరెంట్లీ. అది మిలియనియర్ ఉమెన్ ట్రెండ్ అంటే ఇంజనీర్, ఏదో ఇంజనీర్ అమ్మాయి గురించి చెప్పిన కదా అదే అనుకుంటున్నాను. అమెరికా స్టిల్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఓవర్ ద పాస్ 30 ఇయర్స్ ఐ హావ్ కన్సిస్టెంట్లీ ఫౌండ్ దట్ 80 to 15% ఆఫ్ మిలియన్స్ ఆర్ సెల్ఫ్ మేడ్. దెర్ ఇస్ ఎ గ్రేట్ ప్రైడ్ జాయ్ సాటిస్ఫాక్షన్ డెరివ్డ్ ఫ్రమ్ బిల్డింగ్ ద ఓన్ ఫ్యూచర్. సెల్ఫ్ మేడ్ బిలియనియర్స్ ఎంతమంది ఉంటారంటే 80 to 85% అప్పుడు ఆయన రాసినప్పుడు. కౌంట్లెస్ మిలియనియర్స్ ఆర్ టోల్డ్ మీ దట్ జర్నీ టు వెల్త్ ఇస్ మచ్ మోర్ సాటిస్ఫైయింగ్ దెన్ ద డెస్టినేషన్. చాలామందిని అడిగితే ఇంటర్వ్యూ చేసినప్పుడు, అరే డెస్టినేషన్ మిలియనియర్ అయిపోవడం బాగుందా లేదా జర్నీ బాగుందా, అంటే జర్నీనే బాగుంది అంటున్నాను. ఇది చాలామంది విన్నాను, డెస్టినేషన్ కన్నా జర్నీ అనేది బాగుంటుందని, ఓవరాల్ ఇంకా లైఫ్ చాలా ఉంటుందని అని చెప్పారు. ఓకే, నేను కూడా ఆలోచించాలి, ప్రాక్టీస్ చేయండి. వెన్ దే లుక్ బ్యాక్. తగ్గేది 20 మినిట్స్ బాగా వెళ్ళారమ్మా. ఓకేనయ్యా, క్యాబా వెళ్ళా, టైం వెళ్ళారమ్మా, వెళ్ళా కూడా వెళ్ళారమ్మా. ఓకే, వెన్ దే లుక్ బ్యాక్ ఓవర్ ద హిస్టరీ, సారీ గైస్, అండ్ ద లుక్ బ్యాక్ ఓవర్ దర్ హిస్టరీ ఆఫ్ బిల్డింగ్ ద వెల్త్, దేర్ ఈకాల్ కాన్స్టెంట్లీ సెటింగ్ ఎకనమిక్ గోల్స్ అండ్ ద గ్రేట్ హ్యాపీనెస్ గెయిన్ ఫ్రమ్ అచీవింగ్ ద బియస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎకనమిక్ అచీవ్మెంట్ ఇస్ ద ట్రిప్ ద జనరేట్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ విచ్ మిలియన్ ఇన్ ద ఇండోర్ మోస్ట్ ఆఫ్ అన్ పోస్ట్.